తమ సంస్థ ద్వారా కమ్యూనిటీలకు సాయం అందిస్తున్నామని శ్రీకాకుళం స్వాస్తి మహిళా సంఘం మేనేజర్ డి రమ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా రాజ్యంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో 1246 మందిని ఎంపిక చేసి వారికి నిత్యావసర వస్తువులు అందిస్తున్నట్లు తెలిపారు. గ్రీన్ ఇండియా సంస్థ అక్షయ గ్రూప్ సౌజన్యంతో సహాయం అందిస్తున్నట్లు చెప్పారు. ఆహార దినుసులే కాకుండా మందులు కూడా అందించి వారి ఆరోగ్యం కాపాడుతున్నట్లు చెప్పారు. కోవిడ్ సమయంలో మరింతగా సాయం చేయాలనేదే తమ సంస్థ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంఘ అధ్యక్షురాలు ఎండి రాహుల్ బేగం, ఉపాధ్యక్షులు కార్యదర్శి కోశాధికారి జయలక్ష్మి, చిన్నమ్మలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం రాజంలో కలుసుకోవడానికి ఉద్దేశం ఏంటంటే, గత కొన్ని నెలలుగా అందరం కూడాను కరోనా లాక్డౌన్ టైంలో జీవనోపాధి కోల్పోయినట్టు మహిళలు, అలాగే రోజువారీ కూలి వాళ్ళు కూలి లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళందరూ కూడాను ఉన్నారు. మనం వేరే పనిచేస్తున్న ఏరియాలో అన్ని ఏరియాలో కూడాను సౌతి మహిళా సంఘం పనిచేస్తున్నటువంటి ఏరియాలన్నీ కూడాను ఇలాంటి సమస్యలతో ఎదురవుతున్నారు, సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటి వారందరినీ కూడాను మన సౌతి మహిళా సంఘం తరఫున గుర్తించి మనము మనకు సహాయం చేయడానికి గివ్ ఇండియా వారి ఆర్థిక సహాయంతో స్వస్తి తారస్ ఆసియా అస్తా ట్రస్ట్ వారి సౌజన్యంతో మనకు సౌతి మహిళా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఈ కిట్లు పంపిణీ అనేది చేయడం జరుగుతుంది. కిట్లో మనకి 9 రకాలైనటువంటి వస్తువులు ఇవ్వడం జరుగుతుంది. 10 కేజీలు రైసు, కిలో కందిపప్పు, కిలో బార్లీ, కేజీ బెల్లం, ఆయిల్, సబ్బు, సాల్ట్, కారం, పల్లీలు, అలాగే మనం పర్యావరణ కాపాడుకునే విధంగా కిట్టుతో పాటు ఒక మొక్కను కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ కిట్టు మీ అందరు కూడాను తీసుకొని వెళ్ళి మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడాను ఆనందంగా ఉండాలని ఒక ఉద్దేశంతో మీ రోజు మీ అందరిని కూడా గుర్తించి ఇక్కడికి వచ్చి కిట్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. మనందరికీ ఎంతో సహాయం చేసినటువంటి గివ్ ఇండియా వారికి మనం చాలా ఈ విధంగా ఈ వేదిక ఒక కారణంగా మనం చాలా ధన్యవాదాలు తెలుపుకోవాలి. గివ్ ఇండియా వారికి, అలాగే స్వస్తి తారస్ ఆసియా అస్తా ట్రస్ట్ వారికి మరియు స్వాగతి మహిళా సంఘం ఎప్పటికి కూడా మనం రుణపడి ఉంటాము. అలాగే మన సీఓకి ఈ కిట్స్ అనేవి రావడానికి గల ఎంతో కృషి చేసినటువంటి కలన్ సార్ గారికి మరియు పార్నేట్ సార్ గారికి మరియు సత్యనాథన్ సార్ గారికి ఈ వేదిక సందర్భంగా మనందరం కూడాను చాలా ధన్యవాదాలు తెలుపుకోవాలి. అందరికీ నమస్కారం. నా పేరు రషీదా బీబీ. మాది పలాస. మేము సికాకుళం జిల్లాలో 23 మండలాల్లో పనిచేస్తున్నాము. ఫస్ట్ స్టార్టింగ్ మేము హెచ్ఐవి ఎయిడ్స్ కోసం పనిచేసాము. ప్రతి మా సభ్యులకి తీసుకెళ్ళి టెస్ట్ చేయించడం, తర్వాత ఏఆర్పి సెంటర్లో తీసుకెళ్ళి వారు గొప్ప చెప్పి మందులు ఇప్పించడం, అక్కడ నుండి మొదటి వివిధ కార్యక్రమాలు చేస్తూ ఈ రోజుకి గివ్ ఇండియా వారి సహాయంతో మనం ఈ కరోనా వచ్చి ఎన్ని బాధలు పడ్డారో తెలుసు. కరోనాతో చచ్చిపోయిన వారికి అంటాను, ఈ ఆకలి చావులు మాత్రం చాలా ఎక్కువ జరిగాయి, అది మా కళ్ళ చూస్తున్నాము. ఈ విధంగా మనకు సహాయం చేసి మాలో కొంతమందికైనా ఆర్థిక సహాయంతో కడుపు నిండా భోజనం చేయడానికి అవకాశం ఇచ్చిన దిల్లీ వారికి చాలా ధన్యవాదాలు. అలాగే